నేను జర్నలిస్ట్ స్నాత మొత్తానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను ప్రత్యేక రైల్లో అయోధ్య రాములవాడి దర్శనానికి తీసుకువెళ్తున్న విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ రాములవాడి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా రూల్స్ పెట్టారు అంటే రైల్వే స్టేషన్కి టూ అవర్స్ బిఫోర్ చేరుకోవాలని ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాలని ఆ ఐడి కార్డ్ వెరిఫికేషన్ తర్వాతే ట్రైన్ ఎక్కుతారని ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని ఎందుకంటే ఇలాంటి ట్రైన్ల మీద విధ్వంసాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు గతం గోధ్రాలర్లు కూడా మనందరికీ గుర్తున్నాయి కాబట్టి అలాంటివి రిపీట్ కాకుండా ఉండడం కోసం పోలీసులు అక్కడ చెక్ చేసి ఐడి కార్డు ఉన్న వాళ్ళని అందులో ఎక్కిస్తారని ఆ తర్వాత వాళ్ళని అక్కడికి కొన్ని కిలోమీటర్ల ముందే దించి ఒక ప్రత్యేక బస్సులో తీసుకెళ్తారని అయోధ్యకి అక్కడ వాళ్ళ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తారు దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వస్తే అక్కడి నుంచి బస్సులో మళ్ళీ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ ఐడి కార్డులో అవన్నీ వెరిఫై చేసి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే ట్రైన్ ఎక్కారో ఆ స్టేషన్ దగ్గర వాళ్ళని దింపుతున్నారు ఇవి రూల్స్ వీళ్ళకి కావాల్సిన ఫుడ్ అల్పాహారము దిండు చెద్దర్లు అన్ని వాళ్ళే ఇస్తున్నారు ఇది మనందరికీ తెలిసింది అయితే అయోధ్య వారి దర్శనానికి వెళ్తున్న అయోధ్య రైలుపై మహారాష్ట్రలో దాడి జరిగిందట మహారాష్ట్రలోని నందూరాబాద్ అయోధ్యకు వెళ్తున్న ఆ స్థానే ప్రత్యేక రైలుపై దాడి జరిగింది ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఇందులో పదమూడు వందల నలభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారట అదృష్టం ఏంటంటే ఎవరికి ఏమీ కాలేదు రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చారట మహారాష్ట్రలో ఉంది బీజేపీ గవర్నమెంటే కాబట్టి దీన్ని త్వరితగతిన దర్యాప్తును మొదలుపెట్టిందట అసలు ఇలాంటి దాడి చేస్తున్న వాళ్ళు ఎవరు వందే మాత్రం అంటేనే తట్టుకోలేకపోయింద్రు అయోధ్య రైలు అంటే తట్టుకుంటారా వందే మార వందే మాత్రం అనే పేరు వందే భారత్ ట్రైన్ల ద్వారా ఎక్కడ గుర్తొస్తుందో గుర్తొచ్చి అది వందే మాత్రం పాఠ్య పుస్తకాల్లో జరిగిందంటే వాళ్ళ మతాలకు తప్ప భరతమాతకు దండం పెట్టుకోలేని ఇష్టం లేని కుహాన శక్తులు ఎడ బాధపడిపోతాయో అని వందే భారత్ ట్రైన్ల మీదే చేసిన వాళ్ళు అయోధ్య కోసం ప్రత్యేకంగా ట్రైన్లు పెట్టి రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన పూజలు చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తే ఇలా కళ్ళు కుట్టకుండా ఉంటాయా ఆ కుట్టే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిందట ఎవ్వరికీ ప్రమాదం జరగకపోతే అదృష్టం అయితే వీళ్ళని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకోవాలి లేకపోతే ఇలాంటి అల్లరి మూకలు ఇంకా చెలరేగిపోతాయి కాబట్టి వీళ్ళని పట్టుకోవాలి అంటూ కూడా కొంత నినాదాలు చేస్తున్నారు అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంటే కాబట్టి దీని మీద యాక్షన్ చే యాక్షన్ తీసుకుంటూ దర్యాప్తును కూడా వేగవంతం చేసిందట అతి త్వరలోనే వీళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పిందట అయోధ్యప ట్రైన్లను కూడా వదలట్లేదు వీళ్ళు దేవుళ్ళనే అనుకున్న ఆ పేర్లతో అక్కడికి వెళ్ళే భక్తుల మీద కూడా రాళ్ళ దాడి చేస్తానంటే ఈ రాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్ హార ఆ భవనాలు అక్రమంగా కట్టుకున్న భవనాలు గుల్చేస్తే రాళ్ళిసి చేస్తారు రాళ్ళ ట్రైన్ల మీద రాళ్ళు చేస్తారు ఈ రాళ్ళు అనేవి పాపం మీరు స్పెషల్లీ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయో లెక్కన ఎంక్వైరీ చేస్తే మంచిగా ఉంటుంది ఈ కాంట్రాక్టర్ ఎవరు అని పట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఏదేమైనా కానీ ధర్మాన్ని ఎంత తొక్కి పెట్టాలని చూస్తే అంత ఎత్తున ఎగిసిపడుతుంది బంతిని ఇసురుగొట్టగానే సరిపోదు అది వచ్చే వేగాన్ని కూడా తట్టుకోగలగాలి అంటున్నారు మరి కొంతమంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి